తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడు చూడలేదంటూ మీడియా ముందు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసిన రోజులు ఇంకా ఏపీ వాసులు మర్చిపోలేదు. తన భార్య భువనేశ్వరి గురించి నిండు సభలో మాట్లాడారంటూ చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవటం ఇప్పటికి తెలుగు తమ్ముళ్ళకు గుర్తే. ఇక నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టిన తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు సపదం చేసిన విషయం అయితే వైసీపీ నేతలకు మైండ్ లోనే పర్మనెంట్ గా రిజిస్టర్ అయిపోయింది. మరి అలాంటి సపదం చేసిన చంద్రబాబు అంబటి రాంబాబు విసిరిన సవాల్ తో అసెంబ్లీలో అడుగు పెడతారా? దీనిపైనే ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైలైట్ గా ఉన్న ఈ ఇష్యూ పై ఇన్ డెప్త్ అనాలసిస్ చేద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు ఇన్ డెప్త్. సెప్టెంబర్ 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిపై మెయిన్ గా రెండు విషయాలపైనే చర్చ జరుగుతోంది. మూడు రాజధానులపైన, పోలవరంపైన మాట్లాడడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. మరి ఇలాంటప్పుడు అప్పుడెప్పుడో చంద్రబాబు సపదాన్ని హైలైట్ చేసి మరి అంబటి ఫిగర్ అవుట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పోలవరంపై చర్చించడానికి చంద్రబాబు రెడీనా అంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అప్పుడు చర్చకు సిద్ధమా, చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు వస్తారా లేక ముఖ్యమంత్రి అయితేనే కానీ అసెంబ్లీకి రానని సపదం చేసినట్లు మంగమ్మ సపదంలా చంద్ర సపదం చేశారు కాబట్టి రారా అని కౌంటర్ వేశారు. గతంలో ద్రౌపది ముర్మకు ఓటేసినప్పుడు మాత్రం శాసనసభకు వచ్చారని, అడిగితే హాల్లోకి రాలేదని, ప్రాంగణంలోకి మాత్రమే వచ్చానని చెప్పిన విషయాన్ని హైలైట్ చేస్తూ ఇప్పుడు చర్చకు రమ్మని సెటరికల్ ఇన్వైట్ ఇచ్చారు. దీంతో చంద్రబాబును ఎలా అయినా రప్పించి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్లు అన్న టాక్ నడుస్తోంది. నిజమే, భువనేశ్వరిని అప్పుడు ఇష్టానుసారం మాట్లాడిన వైసీపీ నేతల తీరు దానికి చంద్రబాబు కన్నీటి పర్యంతమైన సీన్ను. ఏపీ వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు. మరి అంబటి మాటలతో చంద్రబాబు అసెంబ్లీకి వస్తారా లేదా అన్నదే ఇప్పుడు అందరి మైండ్లోనూ రన్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.